మా మిత్రులకు కొన్ని అపోహలు తొలగించాల్సిన అవసరం ఉంది దిశ మెట్రోకి సంబంధించి. వారు ఒక మాట అన్నారు, ఇంకా హైదరాబాద్ మెట్రో ఏదో పుంజుకోలేదన్నారు అధ్యక్ష. వారికి ఒక విషయం చెప్పాలి, కేవలం ప్రారంభించిన 2 సంవత్సరాల కాలంలో, స్వల్పకాలంలో 300,000 మంది ప్రయాణికులు ప్రతిరోజు ప్రయాణిస్తూ మొత్తం భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన మెట్రో ఈరోజు హైదరాబాద్ మెట్రో అనే మాట మిత్రులకు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, వారు మాట అన్నారు చెన్నైతో పోల్చారు, చెన్నైతో పోలిస్తే ఏదో మన సాంకేతిక పరిజ్ఞానం ఏదో బాగాలేదన్నారు. ఒక రెఫరెన్స్ పాయింట్ అధ్యక్ష, చెన్నై మెట్రో ప్రారంభమై 5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఇప్పటికీ చెన్నై మెట్రోలో, వినండి సార్ ప్రశ్నలు అడిగారు వినండి, నో ఐఎమ్ జస్ట్ రెస్పాండింగ్ టు యువర్ క్వశ్చన్స్, యూ షుడ్ హ్యావ్ ద పేషెన్స్ టు లిసన్, దయచేసి వినండి. చెన్నై మెట్రో ప్రారంభమై 5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ఈ రోజు కూడా చెన్నై మెట్రోలో ప్రతిరోజు 70,000 మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు, అదే హైదరాబాద్లో 300,000 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. వినండి వినండి వినండి, మొత్తం వినండి, సావధానంగా వినండి, సావధానంగా వినండి, ఎందుకు తొందర ఎందుకు, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాం. రెండవది అధ్యక్ష, వారు ఏదో చాలా సమయం గడిచిపోయింది, ఏదో మంచి మేము ఆలస్యం చేసాము, జాప్యం జరిగింది, దానివల్ల కాస్ట్ ఏదో పెరిగింది అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్ మెట్రో ఇప్పటికి 6 సంవత్సరాల స్వల్పకాలంలో 56 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరం ముగిసే సమయానికి అక్టోబర్లో ఇంకొక 2 కిలోమీటర్లు యాడ్ అవుతుంది, డిసెంబర్ నాటికి మరొక 10 కిలోమీటర్లు యాడ్ అవుతుంది, తద్వారా 66 కిలోమీటర్ల దాకా పూర్తవుతుంది అధ్యక్ష. హైదరాబాద్ మెట్రోని ఇతర మెట్రోలతో మన భారతదేశంలో పోలిస్తే ఢిల్లీ మెట్రో మొదటి ఫేజ్ మొదటి దశ 60 కిలోమీటర్లు అధ్యక్ష, 9 సంవత్సరాలు పట్టింది. మొత్తం కేంద్ర ప్రభుత్వ డబ్బులు, కేంద్ర ప్రభుత్వ దేశ రాజధాని అలాంటి ప్రాంతంలో కూడా 9 సంవత్సరాలు పట్టింది. బెంగళూరులో కేవలం 42 కిలోమీటర్లు పూర్తి చేసేదానికి 9 సంవత్సరాలు పట్టింది. చెన్నైలో కేవలం 42 కిలోమీటర్లు పూర్తి చేసేదానికి 9 సంవత్సరాలు పట్టింది. మరి వాటితో పోలిస్తే హైదరాబాద్ మెట్రో దాదాపు 66 కిలోమీటర్లు 7 సంవత్సరాల్లో పూర్తి చేసుకుందంటే మనం ఎంత వేగంగా ముందుకు పోతా ఉన్నామో దీన్ని బట్టి మిత్రులు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా వారికి చెప్పాలి అధ్యక్ష, ఈ అపోహలు సర్వసాధారణంగా కొంతమంది పేపర్లో చదివి అక్కడ ఇక్కడ విని మాత్రం మాట్లాడుతున్నారు తప్ప దీన్ని కొద్దిగా అధ్యయనం చేసినట్టు లేరు అధ్యక్ష. అధ్యక్ష, మెట్రో ఫేర్స్ గురించి మాట్లాడినారు మిత్రులు, ఇదేదో అందుబాటులో లేదు సామాన్యుడికని మాట్లాడినారు. హైదరాబాద్ మెట్రో రేట్లు అధ్యక్ష, మినిమం రేటు 10 రూపాయలు, మాక్సిమం రేట్ 60 రూపాయలు. చెన్నై మెట్రో మినిమం రేటు 10 రూపాయలు, మాక్సిమం రేట్ 70 రూపాయలు. లక్నో మెట్రో మినిమం రేట్ 10 రూపాయలు, మాక్సిమం రేట్ 60 రూపాయలు. బెంగళూరు మెట్రో మినిమం రేట్ 10 రూపాయలు, మాక్సిమం రేట్ 60 రూపాయలు. ఢిల్లీ మెట్రో 10 రూపాయలు, 60 రూపాయలు మినిమం అండ్ మాక్సిమం. ఇంకొక మాట ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే మా కాంపిటీషన్ డైరెక్ట్గా అధ్యక్ష ఇతర ప్రజా రవాణా వ్యవస్థలతో ఉంటుంది శాతం. నిజానికి మెట్రో ఏసీ బస్సుల కంటే, మన ఆర్టీసీ ఏసీ బస్సుల కంటే మెట్రో చౌక అనే మాట కూడా మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇందాకనే తమరికి నేను విన్నవించినట్టు ఎక్కడ అలైన్మెంట్ మార్పుల వల్ల కానీ, అధ్యయనం వల్ల కానీ, అలైన్మెంట్ మార్పు చేయాలనే అధ్యయనం వల్ల కానీ టైం ఎక్కడ ఓవర్ రన్ జరగలేదు. నిజంగా ఎక్కడ లేట్ జరిగింది అంటే గతంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు 370 కోట్ల కేసులు పడినాయి అధ్యక్ష. చాలా మార్గాల్లో ల్యాండ్ అక్విజిషన్ మీద 370 కోట్ల కేసులు పడితే ఆనాడు పట్టించుకునేవారు లేరు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి గారికి చెప్పి ప్రత్యేకంగా ఒక బృందాన్ని నియమించి 370 కేసులకు గాను 360 కేసులను 2 ఏళ్లలో స్వల్ప వ్యవధిలో పరిష్కరించాము అధ్యక్ష. తద్వారా ఈ మెట్రో రవాణా వ్యవస్థని నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రాగలిగాం. కాస్ట్ ఓవర్ రన్ గురించి మాట్లాడినారు అధ్యక్ష. మొదట 2012లో ఇంతకుముందు నేను విన్నవించాను అధ్యక్ష, DBFOT మోడల్. ఇంకొక మాట కూడా శ్రీధర్ బాబు గారికి, బట్టి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష, మన మెట్రోని ఇతర మెట్రోలతో నిజానికి పోల్చేదానికి లేదు. ఎందుకు లేదు అంటే ఇతర మెట్రోలు ఆయా ప్రభుత్వాలు, ఉదాహరణకి ఢిల్లీ మెట్రో కేంద్ర ప్రభుత్వంతో వారు పూర్తి స్థాయి ఫండింగ్ పొందుతూ ఉన్నారు. మన మెట్రో హైదరాబాద్ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉన్న మెట్రో ప్రపంచంలో, భారతదేశంలో కాదు. DBFOT మోడల్, డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్, ఆ మోడల్లో మనం ఇచ్చాం. మనం ఇచ్చామంటే మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చారు, మనం ఇచ్చింది కాదు, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చింది కాదు. మరి ఆనాటి కాస్ట్ అధ్యక్ష 14,132 కోట్ల రూపాయలు మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయంగా ఆనాడు వారి ప్రభుత్వంలోనే నివేదిక సమర్పించడం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 10% VGF వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా అందులోనే ఇమిడి ఉంది. సో 14,132 కోట్లు మరి ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3,000 కోట్ల రూపాయల విలువ చేసే ల్యాండ్ అక్విజిషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పోయిన టర్మ్లోనే మొత్తం ల్యాండ్ అక్విజిషన్ కూడా దాదాపుగా పూర్తి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఒక్క చిన్న మార్గం, చివరి మార్గం ఓల్డ్ సిటీ వరకు ఇంకా చేయాల్సి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకు కూడా చెప్పినారు తప్పకుండా ఓల్డ్ సిటీలో కూడా మెట్రో రైలు ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే మాట పాషాఖాద్రి గారు అడిగిన దానికి కూడా మళ్ళొక్కసారి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వారు అడిగారు
ఏమైనా మొదటి కన్సెషన్ అగ్రిమెంట్కి దీనికి ఏమైనా మార్పులు ఉన్నాయా, వ్యత్యాసం ఉందన్నారు. ఎలాంటి మార్పు లేదు అధ్యక్ష, కొత్తగా ఎలాంటి భూములు కూడా ఇవ్వలేదు. గతంలో వారు ఏదైతే 269 ఎకరాలు ఇస్తుందని ప్రభుత్వం చెప్పారో దానికి అనుగుణంగానే ఇచ్చాం తప్ప మేము అదనంగా చేసింది ఏమీ లేదు అధ్యక్ష. వారు ఇంకో మాట కూడా అన్నారు అధ్యక్ష, ఏదో ఫేర్స్ ఇంతకుముందు ఛార్జీలు అదనంగా మేము. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.